Thank you.
స్కూల్ నిర్మించడం జరుగుతుంది. బీసీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ అండ్ హాస్టల్తో సహా పిల్లలకు 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఐటీఐ కాలేజీ ఎంఎస్సీ ఎంబీ సెంటరు ఇంకా ఎంతో వాతావరణంలో ఈ స్కూల్ నిర్మించేందుకు ఇందుకు చాలా సంతోషంగా గర్వపడుతున్నాను. కాకపోతే బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో మనకు పిల్లలు దండి ఉన్నారు కాబట్టి క్లీనింగ్ కు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మన ఆర్థిక శాఖ మంత్రి వారిని మన జిల్లా అధికారులను కోరడమైనది. కొద్దిగా స్లీపర్లు పెంచాల్సిందిగా కోరడమైనందుకు సార్ నమస్కారం సార్, మీకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అట్లే తాగునీటికి మీరు గమనించండి, నీళ్లు చాలా ఇంపార్టెంట్. ఆ తాగునీటికి కూడా మీకు ఇవ్వడం జరిగింది. కానీ మీ ఈ విలువ మీకు ఇప్పుడు తెలియదు. ఈ విలువ తెలిసేది ఈ యొక్క స్కూల్స్ ఎడ్యుకేషన్ అనేది విలువ ఇప్పుడు కాదు తెలిసేది. మీకు విలువ ఎడ్యుకేషన్ అనేది తెలిసేది ఎందుకంటే బ్యాక్వర్డ్ ఏరియా ఎక్కువ ఉండదు, ఇక్కడ అభివృద్ధి చెందలేదు, ఇక్కడ వ్యవసాయం తక్కువ. ఈ యొక్క విలువ అనేది మీకు ఇప్పుడు కాదు తెలిసేది. ఇప్పుడు బుగ్గన విలువ ఇప్పుడు కాదు తెలిసేది, ఫ్యూచర్లో తెలుస్తుంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కుటుంబం బాగుంటే అన్నదానం ముఖ్యం కాదు, ఒక ఎడ్యుకేషన్ అనేది ప్రజెంట్ ఇప్పుడు ముఖ్యం. కాబట్టి ఆ పిల్లలు డెవలప్ అయితే ఆటోమేటిక్గా కుటుంబాలు డెవలప్ అవుతాయి. ముఖ్యంగా చాలామంది నేను ఇక్కడ కొంతమంది లీడర్స్ చెప్పడం ఉంటే బుగ్గన రాజేంద్రనాథ్గా కొద్దిగా అవైలబుల్ తక్కువ అని మీకు చాలామంది తెలియదు. నేను ఒక ఎంపీని, బట్ ఢిల్లీలో కలిసిన, కానీ మాకు కూడా ఫోన్ చేయడు. కాబట్టి ఎంత బిజీగా ఉంటే అర్థం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో మన కోవిడ్ వచ్చినా కానీ ఒక ఫైనాన్షియల్ మేనేజ్ చేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ను ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు అండగా ఉంటా మన ఆంధ్రప్రదేశ్ను డెవలప్ చేయడానికి కీలకంగా పోషించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి, మన బుగ్గన రాజన్న గారు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆయన వాల్యూ ఇప్పుడుగా తెలిసేది మీకు. ఆ వాల్యూ, ఆ కుటుంబ వాల్యూ ఇంతకుముందు వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఏమి తెలిసేది మనం విన్నాం, కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మన ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తున్నాడు. ఆ దశలోనే మన బుగ్గన గారు కూడా ఇక్కడ డోన్లో కూడా అదే విధంగా అభివృద్ధి సాధిస్తున్నాడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకొని ఏని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా లేని మెజారిటీ ఇక్కడ తెప్పిస్తారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రజలందరూ కూడా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు పాత్రికేయులు వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగస్తులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తామని ఇప్పుడే చూస్తే చిన్న పిల్లోళ్ళు నిశాంత్ నాయక్ శేషాద్రి ఏం నజీర్ చూస్తే వాళ్ళిద్దరు మాట్లాడలేరు, ఇక్కడ మాట్లాడరు, మా మాట్లాడరు కదా. ఒక్కసారి ఆ నిశాంత్ నాయక్ అసలు పేపర్ చూడకుండా ఇంచుమించు 5 నిమిషాలు ఇంగ్లీష్లో ప్రసంగించినాడు. గమనించా దస్తగిరి ఆయన దగ్గర పేపర్ లేదు, నా మాదిరి పేపర్ లేకుండా చదివినాడు. అదేవిధంగా శేషాద్రి కూడా పిల్లల్లో ప్రెప్ క్లాసు అటుపక్క ఇటుపక్క 2 రెక్కలు ఏవైతే ఉన్నాయో 3 అంతస్తులు 3 అంతస్తులు గ్రౌండ్ ప్లస్ 2 అవన్నీ హాస్టల్స్. ఇంతకుముందు కూడా ఇక్కడ పాలిచ్చినారు, చాలా మంది పాలిచ్చినారు, ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు మరి కేంద్ర మంత్రులు. ఇప్పుడే మన నాగరాజ్ చెప్పా ఏమని గోర్మాన్ కొండను బంగారు కొండ చేస్తారంట. బాబు చేశానా బంగారు కొండ? ఏమే వీరభద్రుడు బంగారు కొండదా ఆయన? మీరు ఇంకా మర్చిపోయినారు, గోర్మాన్ కొండ బంగారు కొండనే కాదు ఎంబైని బొంబాయి చేస్తామని కూడా చెప్పిపోయినారు. గుర్తుందా ఎంబై ఉన్నారు లేదా? ఎంబైని బొంబాయి చేస్తాము, గోర్మాన్ కొండను బంగారు కొండ చేస్తాము, మేము బీసీ నాయకులము, మంచిదే సంతోషం. మీరు చేసినది ఏమేమి బడి కాదు కాదు, కేవలము వర్షం పడితే మన పంట పండల్లా. మొత్తం నియోజకవర్గం పైకి చూస్తే కొద్దిగా ఇంతో అంతో వ్యవసాయానికి బాగుండే అనుకూలం ఉండేది ఒక మన ఎంబై బైనపల్లె సంకలాపురం ప్రాంతము, అటుపక్క పిఆర్ పల్లె జక్సాని కుంట్లో మన డోను రాయల్ చెరువు రోడ్డు. ఇప్పుడు ఇంతకుముందు ప్రారంభోత్సవం చేసుకున్న ఐటీఐ అభివృద్ధి కాదా అని అడుగుతున్నాను. దాని పక్కన ఎంఎస్ఎంఈ అంటే ఐటీఐలో చదివిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్లకు ఒక 3 నెలలు 6 నెలలు సంవత్సరం స్పెషల్ కోర్సులు చేస్తే ఆ కోర్సులు చేసిన తర్వాత ఇక్కడ బయటికి వచ్చే పిల్లలకి ఎవరికి కూడా 30,000 రూపాయలు తక్కువ లేకుండా జీతం వచ్చే ఉద్యోగాలు అభివృద్ధి కాదా అని అడుగుతున్నా. రోడ్లు గోర్మాన్ కొండకు రోడ్ ఉండగానే ఇంతవరకు స్వాతంత్రం వచ్చి ఎన్నైనా ఏమయ్యా హరి బాబు హరి రోడ్ ఉండగా ఎప్పుడని అది అభివృద్ధి కాదా అని. సీతారాంపురంకు డబుల్ రోడ్డు అభివృద్ధి కాదా అని. ముద్దవరంకు
అభివృద్ధి కాదా అని. కోమలపల్లెకు, ముద్దవరంకు, ముసలాచెరువుకు, మర్రికుంటకు, పెండేకల్లకు రోడ్ వేస్తున్నది అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా. కనుమకెంది కొట్టాలకు, గోర్లగుట్టకు, హుసేనాపురంకు, తలసికొండకు, అమ్మాపురానికి వేసిన రోడ్ల అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా. వెంకటగిరికి, వీరాయపల్లెకు, అదేవిధంగా ఎంబాయికి, రుద్రవరానికి, మండలవానిపల్లికి వేస్తున్న రోడ్డు అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా. ఎక్కడే కానీ బహుశా భారతదేశంలో ఉందో లేదో కానీ ఒకే ఒక నియోజకవర్గంలో జాతీయ రహదారి మొదలయ్యి అదే నియోజకవర్గంలో జాతీయ రహదారి ఏదైతే అంతమవుతుందో 750 కోట్ల రూపాయలతో వేస్తున్న కండేది ఒక జాతీయ రహదారి అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా ఈరోజు. వాళ్ళు మాత్రము అభివృద్ధి ఎక్కడా అంట. ఇట్లాంటి పనికిమాలిన ప్రశ్నలు వేస్తే ఇన్కమ్ ట్యాక్స్ వేస్తామంటే ఎవడు రాడు ముందరికి వేసేదానికి. ఎవరే కానీ అభివృద్ధి ఉందా అభివృద్ధి లేదా అని ఇట్లాంటి పనికిమాలిన ప్రశ్నలు వేస్తే ప్రతిపక్షం వాళ్లకు మీకు ఇన్కమ్ ట్యాక్స్ పడబడుతుందంటే ఎవరు రాజుడు ముందరికే రారు అసలు పన్ను వేస్తామంటే. మనకు వర్షాలు లేక ఈ ప్రాంతానికి ఆడపిల్లను పెళ్లికి ఆడపిల్లను ఇవ్వాలంటే సంకోచపడే పరిస్థితి. ఈరోజు ముఖ్యమంత్రి గారి అభిమానంతో ప్రేమతో మన నియోజకవర్గం మీద 350 కోట్ల రూపాయలతో గోరుకల్ల నుంచి నీళ్లు తెచ్చి దాదాపు ఇంచుమించు 8 ఎకరాల స్థలములో ఆ నీళ్లను శుభ్రపరిచి ఊరికి కాదు కదా ఈ నియోజకవర్గంలో ఇక్కడ సిమెంట్ నగర్ మొదలుకొని అటుపక్క మండలవానిపల్లె వరకు, అటుపక్క హుసేనాపురం మొదలుకొని అటుపక్క గోర్లగుట్ట వరకు, డోన్ నియోజకవర్గంలో ఇందిరాంపల్లె మొదలుకొని కొత్త పురుష మొదలుకొని చివరకు చిట్ట చివర తాడిపత్రి దగ్గర ఉన్న ఒక లోయ లోపల ఉన్న కౌలుపల్లె ఊరికి కూడా, ఊరికి కాదు కదా ఇంటింటికి మినరల్ వాటర్ కంటే కూడా మంచి శుభ్రపరిచిన నీళ్ళు ఇస్తున్నమాట అభివృద్ధి కదా అని చెప్పి అడుగుతా ఉన్నా. నిన్ననే మున్సిపల్ చైర్మన్ చెలంరెడ్డి, ఇతరులు పోయి బుగానపల్లె తాండ వెంకటేష్ నాయక్ సర్పంచ్ ఉన్నట్టుండే అన్నో వెంకటేష్ నాయక్ ఏదైతే పొలం ఇవ్వడం జరిగిందో ఆ పొలంలో వస్తున్నాడు. ఆ పొలంలో పుష్కలంగా నీళ్లు 50 కిలోమీటర్ల నుంచి గోరుకల్ల నుంచి చేరి త్వరలోనే మొట్టమొదటి ఫేజ్ లో బేతం చెట్లకి ఇస్తూ రాబోయే 2 నెలల లోపల కంప్లీట్ టోటల్ గా డోన్ నియోజకవర్గానికి అంతా కూడా శుభ్రపరిచిన తాగునీళ్లు ఇవ్వబోతా ఉన్నామని చెప్పి ఈరోజు గర్వంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ బీసీలకు బడి, ఇక్కడ ఐటీఐ పక్కన పాలిటెక్నిక్, పాలిటెక్నిక్ పక్కన ఎంఎస్ఎంఈ సెంటరు, డోన్ లో అదే విధంగా ఇటువంటి బీసీ స్కూలు ఆడపిల్లలకు, అదే విధంగా ఐటీఐ, అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, నైపుణ్య శిక్షణ కేంద్రాలు, అదే విధంగా పాపిల్లలు షెఫర్ ట్రైనింగ్ సెంటరు, వెటర్నరీ పాలిటెక్నిక్, ఇవన్నీ కూడా అభివృద్ధి కాదా అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. చివరకు మన ప్రాంతము, వెనుకబడిన ప్రాంతము ఎన్నో ప్రాచీన కాలం నుంచి ఉన్న ముఖ్యమైన ప్రదేశాలుంటే ఆ ప్రదేశాలు కూడా వెలుగులోకి తీసుకొచ్చి యావత్ రాష్ట్రానికి తెలియపరచాలని చెప్పి కనుమ కింద కెట్టాల లోపల ఉన్న బిల్వస్వర్గం గుహలు కూడా ఈరోజు కట్టిస్తున్న మాట వాస్తవమా కాదని చెప్పి అడుగుతా ఉన్నా. ఇదే కనుమ కింద కొట్టాలకు నాగరాజు ఇక్కడే ఉన్నాడు అంట 30-40 సంవత్సరాల పరిశ్రమ అంట. ఇంతకు ముందు కూడా ఇప్పుడు ఏదో కొత్త ప్రోగ్రామ్ ఏంటది భరోసా ప్రోగ్రామ్,